హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ గాయత్రి. నేను చాలా చాలా బాగున్నాను, మీరందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ప్రతి అమ్మాయికి తప్పకుండా తెలియాల్సిన పీరియడ్స్ ఆర్ మెన్స్ట్రుయల్ సైకిల్స్కి సంబంధించిన టిప్స్ మీతో షేర్ చేయబోతున్నాను. మెయిన్గా ఇప్పుడు శ్రావణం, ఆషాఢం ఫెస్టివల్ సీజన్ నడుస్తుంది, పెళ్ళిళ్ళు కూడా స్టార్ట్ కాబోతున్నాయి. చాలామందికి పీరియడ్స్ ఆగిపోయి ఉంటాయి, నెలలు సంవత్సరాలుగా ఆగిపోయినా కూడా ఈ డ్రింక్ తాగితే మీకు ఇమీడియట్గా మెన్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది. హాఫ్ అన్ అవర్లో కూడా స్టార్ట్ అయిన వాళ్ళు వేల మంది, లక్షల మంది ఉన్నారు. నా ఛానల్లో ఆల్రెడీ ఫాలో అయ్యి మంచి రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో పీరియడ్స్ రాకుండా ఉన్న వాళ్ళకి ఈ టిప్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. అసలు మెయిన్గా పీరియడ్స్ రాకుండా ఉండటానికి కారణం ఏంటో తెలుసుకుందాం. స్ట్రెస్ ఎక్కువగా ఉండటం, సరిగ్గా నిద్రపోకపోవటం, ఐరన్ లెవెల్స్ తక్కువ ఉండటం, అలాగే యాంటీబయాటిక్ కోర్స్ లాంటివి రీసెంట్గా ఏమైనా వాడుండటం, లేదా బర్త్ కంట్రోల్ పిల్స్ వాడుండటం, అలాగే లో క్యాలరీ డైట్ అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాల్సిన ప్లేస్లో వెయిట్ పెరుగుతున్నామనో, ఇంకా డిఫరెంట్ రీజన్స్ వల్ల లో క్యాలరీ డైట్ తీసుకోవటం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మెయిన్గా బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ముఖ్యం ప్రతి అమ్మాయికి కూడా. టీనేజ్ పిల్లల దగ్గర నుంచి అంటే మెన్స్ట్రుయల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవటం వల్ల రెగ్యులర్గా పీరియడ్స్ వస్తాయి. దీంట్లో మెయిన్గా మనం ఇంక్లూడ్ చేసుకోవాల్సింది ఫ్రూట్స్, వెజిటబుల్స్ డైలీ తినాలి, అలాగే దాంతోపాటు ధాన్యాలు, చిరుధాన్యాలు, ప్రోటీన్, డైరీ ప్రొడక్ట్స్ అంటే పాలు, పెరుగు రెగ్యులర్గా తీసుకోవటం వలన ఇలా మెన్స్ట్రుయల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. నిద్ర సరిగ్గా పోండి, మినిమం 8 అవర్స్ నిద్ర అనేది ఉండాలి. యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తుంటే డెఫినెట్గా దాన్ని తగ్గించుకోండి. ఐరన్ లెవెల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం ఒక డ్రింక్ ఇప్పుడు తాగుదాము. దీన్ని తాగటం వల్ల అరగంటలో మనకి పీరియడ్స్ వస్తాయి. మెయిన్గా ఈ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలంటే 300 ml వాటర్ ఒక గిన్నెలో తీసుకోవాలి. తీసుకుని దాన్ని స్టవ్ వెలిగించి బాయిల్ చేస్తూ ఉండాలి వాటర్ని. ఈలోపు మన కిచెన్లో ఉన్న ఐటమ్స్ యూజ్ చేసి మనం ఈ డ్రింక్ తయారు చేసుకుంటాం. ఇది 150 ml గ్లాస్, అందరింట్లో ఉంటుంది. ఇలాంటి 2 గ్లాసెస్ పోసి 300 ml మేక్ 300 ml వరకు నీరు పోసుకోండి. కొంతమంది కొలత తెలీదు అందుకని చెప్తున్నాను. తర్వాత మనం వేయాల్సింది 1 స్పూన్ ధనియాలు. ధనియా పౌడర్ ఉన్న వేసుకోవచ్చు, కానీ ఫ్రెష్ ధనియాలు అయితే బెటర్. నైట్ పూట 1 గ్లాస్లో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర నానబెట్టుకుని మార్నింగ్ కూడా దీన్ని బాయిల్ చేసుకోవచ్చు. లేదు, టైం లేదు అనుకుంటే మనం డైరెక్ట్గా ఇలా తీసుకుని 1 టేబుల్ స్పూన్ ధనియాలు ఇందులో వేసుకోవాలి, ఫ్రెష్, వేయించినవి కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ జీలకర్ర. ప్రతి ఇంట్లో జీలకర్ర ధనియాలు ఉంటాయి, లేకపోతే స్టోర్ నుంచి తెచ్చుకోండి. పౌడర్స్ మాత్రం యూజ్ చేయొద్దు, ఫ్రెష్ ఐటమ్స్ మాత్రమే యూజ్ చేయండి. ఇది కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలంటే 10 గ్రామ్స్ అరౌండ్ 10 గ్రామ్స్ ఉంటాయి. సో ఈ 2 వేసుకుని బాగా బాయిల్ అవ్వనివ్వాలి వాటర్ని. సో ఈ విధంగా చేయటం వలన ఈ 2 కూడా మనకి ఏం చేస్తాయంటే జీలకర్ర వాటర్ బ్లడ్ ప్యూరిఫికేషన్ చేస్తుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా బ్లడ్లో, బ్యాడ్ బ్లడ్ ఫామ్ అయినా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి ఇమీడియట్గా అది క్లీన్ చేయడానికి ట్రై చేస్తుంది. అలాగే ధనియా కూడా మనకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఏమన్నా ఉంటే బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. తర్వాత ఐరన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకు 1 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకుంటున్నాం. ఇందులో బెల్లం లేకపోతే ఏం చేయాలనే క్వశ్చన్ వద్దు, కంపల్సరీ బెల్లం యూజ్ చేయాలి. ఇందులో నేను యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్కి రీప్లేస్మెంట్ లేదు, దయచేసి రీప్లేస్మెంట్ అనడానికి కింద కామెంట్లో పెట్టకండి. ఎందుకంటే చాలామంది యూజ్ చేస్తున్నారు, వెంటనే రిజల్ట్స్ అరగంటలో నుంచి స్టార్ట్ అవుతాయి రిజల్ట్స్. సో చాలా సంవత్సరాల నుంచి రావట్లేదు, చాలా నెలల నుంచి రావట్లేదు అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ఈ డ్రింక్ని మార్నింగ్ అండ్ నైట్ కూడా వచ్చేంత వరకు తాగండి. ఎస్, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది ఇలా తీసి అలా పెట్టలేము. ఒకవేళ పీరియడ్స్ లేట్ అయితేనో, ఏమైనా ప్రాబ్లం వస్తేనో మనం దీని నుంచి తగ్గించుకోవడానికి డ్రింక్ యూజ్ చేయొచ్చు. ఒకవేళ రాలేదు అంటే వచ్చేదాకా తాగండి. ఎందుకంటే మీ హార్మోన్స్ భయంకరమైన ఇంబ్యాలెన్స్ ఉంటేనే మీకు పీరియడ్స్ రావట్లేదు, అది తెలుసుకోవాలి. డెఫినెట్గా 28 డేస్ టు 30 డేస్ రావాలి పీరియడ్ సైకిల్. సో ఈ విధంగా ఈ వాటర్ని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేయాలి. అప్పుడు మనం యూజ్ చేసిన 300 ml వాటర్ 200 ml వస్తుంది. సో మినిమం 200 ml ఈ వాటర్ మనం పరగడుపున తాగాలి. సో ఒకవేళ మీరు నైట్ షిఫ్ట్ చేస్తున్నారు అంటే నైట్ పడుకునే ముందు తాగండి, లేదా మార్నింగ్ లేచి తాగగలము అనుకుంటే పరగడుపున దీన్ని తాగండి. 5 మినిట్స్ తర్వాత దీన్ని నెట్ చేసుకోవాలి. నెట్ చేసేటప్పుడు కూడా ప్లాస్టిక్ దయచేసి అవాయిడ్ చేయండి. ఐరన్ నెట్స్ ఉంటాయి మనకి, స్టీల్ ఉంటాయి, అవే యూజ్ చేయండి. సో దీన్ని నెట్ చేసుకున్నాము. నెట్ చేసుకున్న తర్వాత దీన్ని తీసేసి ఈ వాటర్ని మనం చల్లారనివ్వాలి, గోరువెచ్చగా చేయాలి. చూసారా, 300 ml వాటర్ ఫుల్ గ్లాస్ తీసుకుంటే 200 ml అయ్యాయి అవి. సో అంత ఒక పావు భాగం మరిగించాలి మనం. 5 నిమిషాలు కరెక్ట్ టైం, మీరు టైం సెట్ చేసుకోండి. దీన్ని చల్లారనివ్వాలి. చల్లటి వాటర్లో ఈ గ్లాస్ పెట్టేస్తే 5 మినిట్స్లో చల్లారిపోతుంది. మీరు ఈ వాటర్ స్టవ్ మీద పెట్టుకుని బ్రష్ చేసుకుని వచ్చేటప్పటికి ఈ వాటర్ రెడీ అయిపోతుంది మీకు. సో దీన్ని చల్లారనిచ్చి వేరే కంటైనర్లో మనం
ట్రాన్స్ఫర్ చేసుకుని తాగచ్చు. ఇక్కడైతే గాజు గ్లాస్లో పోసుకుని తాగుతున్నాను. అండ్ ఈ వాటర్ మార్నింగ్ అండ్ నైట్ తాగితే వన్ డేలో వస్తుంది. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ లేదు అనుకుంటే ఒక్కసారి తాగితేనే వెంటనే వస్తుంది. నేనైతే బ్రష్ చేసుకుని పరగడపని ఈ డ్రింక్ తాగుతాను. రెగ్యులర్గా కూడా పీసీఓడి పీసీఓఎస్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ డ్రింక్ రెగ్యులర్గా తాగచ్చు. నా సబ్స్క్రైబర్స్ కొన్ని వేలు కాదు లక్షల మంది తాగి వాళ్ళ హెల్త్ని సెట్ చేసుకున్నారు. నేను కూడా లైవ్లో మీకు తాగి చూపిస్తున్నాను. ఇది అంత మంచి డ్రింక్, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ని బాగా కంట్రోల్ చేస్తుంది. అలాగే స్ట్రెస్ తక్కువ తీసుకోండి. చిన్న చిన్న యోగా కూడా ఒక 5 to 10 minutes చేస్తే మీకు రెగ్యులర్గా పీరియడ్స్ అనేవి ఇంబ్యాలెన్స్ తగ్గి రెగ్యులర్గా వస్తాయి. ఈ డ్రింక్ తాగిన తర్వాత పరగడపున ఒక 30 minutes గ్యాప్ ఇచ్చి ఒక నువ్వుల ఉండ తీసుకోండి. నువ్వుల ఉండలో కాల్షియం ఐరన్ రెండు ఉంటాయి. దీన్ని ఎలా చేయాలంటే సింపుల్గా తెల్ల నువ్వుల్ని లైట్గా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోండి. మిక్ చిన్న మిక్సీ జార్లో చల్లారిన తర్వాత ఒక గుప్పెడి వేసుకుని ఒకసారి రొటేట్ చేసుకుని మనం మిక్సీలో గ్రైండ్ చేసుకుని తర్వాత కొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకుని మళ్ళీ తిప్పాలి. తిప్పితే నీట్గా ఇవి ఉండలు చేసుకోవడానికి కన్సిస్టెన్సీలో వచ్చేస్తాయి. ఇంకా మీరు ఏం చేయగల ఆ పౌడర్ని మీరు జస్ట్ చేత్తో ఇలా ఇలా బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవడమే. ఇలా చేసిన నువ్వుల ఉండల్ని 30 minutes తర్వాత డైలీ మార్నింగ్ అండ్ నైట్ కూడా మీకు పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉంటే తినండి. సో ఈ నువ్వులుండలు ఎవరు తినాలి అంటే తప్పకుండా 12 ఇయర్స్ అంటే మెన్సెస్ అయిన పిల్లల దగ్గర నుంచి మెనోపాజ్ అంటే పీరియడ్స్ అయిపోయిన వాళ్ళు కూడా తింటే మనకి కాల్షియం ఐరన్ బాడీకి అంది రెగ్యులర్గా చాలా స్ట్రెంగ్త్గా ఉంటారు. సో పీరియడ్ క్రాంప్స్, నడు నొప్పి ఇలాంటివి కూడా చాలా బాగా కంట్రోల్ అవుతాయి. ట్రస్ట్ మీ అండ్ ట్రై దిస్. నెక్స్ట్ వచ్చేసి మెన్స్ట్రుయల్ క్రాంప్స్ వస్తూ ఉంటాయి, యోగా చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ లైఫ్లో మీకోసం మీరు 10 minutes కేటాయించండి. సింపుల్గా ఇలాంటి పోస్చర్లో కూర్చోండి, కాళ్ళు రెండు దగ్గర చేసేసి కనిపిస్తున్న పోస్చర్లో కూర్చుని మెల్లిగా ముందుకు వంగడానికి ట్రై చేయండి. పీరియడ్స్ టైంలో కూడా దీన్ని ట్రై చేయొచ్చు. ఈ యోగా చేయటం వలన మనకి పీరియడ్ క్రాంప్స్ అంటే నొప్పి వస్తూ ఉంటుంది, ఓవర్ బ్లీడ్ అవుతుంది, అలాంటివన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. చక్కగా ముందుకి వంగి బ్రీత్ అవుట్ చేయండి అంటే సో పైకి లేచినప్పుడు గాలి తీసుకోండి, ముందుకు వంగినప్పుడు గాలి వదలండి. ఈ విధంగా 10 to 15 times సెట్ చేయొచ్చు. ఇలాంటివి 3 sets మీరు సింపుల్గా చేయొచ్చు. ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ వచ్చేసి చైల్డ్ పోస్చర్ అంటారు. ఈ విధంగా చేయటం వల్ల చాలా రిలాక్స్ అవుతుంది అబ్డామినల్ మజిల్స్ అన్నీ కూడా. ఇవి కూడా చేయొచ్చు. మజిల్ క్రాంప్స్ ఎక్కువగా బాధపడే వాళ్ళు ఉంటారు కదా, అంటే కడుపులో నొప్పి ఎక్కువగా వచ్చేవాళ్ళు, ఓవర్ బ్లీడ్ ఉన్న వాళ్ళు ఇవి చేసినా, అలాగే పీరియడ్స్ రాని వాళ్ళు కూడా ఇది రెగ్యులర్గా చేయటం వలన చాలా బాగా రిజల్ట్స్ వస్తాయి. అలా 3 sets మినిమం 1 to 3 sets చేసి ఇలా రిలాక్స్ అయ్యి బ్యాక్ మనల్ని భూమికి టచ్ చేయటం వలన నేలకి మంచిగా రిలాక్సేషన్ అనేది వస్తుంది, బ్యాక్ పెయిన్ కూడా తగ్గుతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎక్సర్సైజ్, ఈ విధమైన పోస్చర్లో మనం కూర్చుని సైడ్కి గాలి తీసుకున్నప్పుడేమో స్ట్రైట్గా ఉండాలి, గాలి వదిలినప్పుడు రైట్ సైడ్ తిరగాలి. అలాగే గాలి తీసుకున్నప్పుడు ముందు వైపు ఉండాలి, గాలి వదిలినప్పుడు ఎడమ వైపు ఉండాలి. ఈ విధంగా రెగ్యులర్గా 3 sets చేయటం వలన మెన్స్ట్రుయల్ క్రాంప్స్ కంట్రోల్ అవుతాయి, ఇమీడియట్గా పీరియడ్స్ కూడా వస్తాయి. సో చిన్నగా డైలీ ఈ 3 tips ఫాలో అవ్వండి. డ్రింక్ తాగండి, నువ్వులున్న తినండి, ఈ చిన్న ఎక్సర్సైజ్ 5 minutes 10 minutes చేయండి. సో ఈ విధంగా చేయడం వల్ల మంచి రిజల్ట్స్ వస్తాయి. మీకు ఎంతసేపట్లో రిజల్ట్స్ వచ్చాయి తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే రిజల్ట్స్ వచ్చేంత వరకు చేయండి, సో దట్ మీ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కూడా తగ్గుతుంది. ఇలా రెగ్యులర్గా చేయటం వల్ల మీ పీరియడ్స్ గంట కొట్టినట్టు రెగ్యులర్గా కరెక్ట్ టైంకి 30 days 28 to 30 days వస్తాయి. సో తప్పకుండా ట్రై చేసి మీ రిజల్ట్స్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే ఇలాంటి లేటెస్ట్ ట్రెండ్స్, మోడల్స్, ఫ్యాషన్స్, బ్యూటీ హెల్త్ టిప్స్ మీ దాకా వచ్చేస్తాయి.